हेलो एव्रीवन नेनु मी स्पंदना राजशेखर वेलकम टू अवर चैनल स्माइली स्पंदु ई रोज मन स्पेशल ब्रेकफास्ट सेट दोसा सो अदेला तैयार चेसुकोलो चूसेद्दामा मरी इप्पुडु मनं ఒక కప్ రైస్ తీసుకున్నాను నేను ఈ రైస్ కుక్కర్ కప్తో తీసుకున్నాను వన్ ఫుల్ కప్ రైస్ అండ్ ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్తో మినప్పప్పు వేసుకోవాలి నేను తెల్ల గుండు మినప్పప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకుందాం ఈ పిండి ఇద్దరు మనుషులకి 2 రోజులు వస్తుంది ఎగ్జాక్ట్గా క్వాంటిటీ చూసుకోండి మీరు ఎంతమంది ఉంటే దాన్ని బట్టి డబుల్ చేసుకోండి అండ్ ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుందాం చూడండి కొంచెం వేస్తున్నాను ఎక్కువ వేయకండి మళ్ళీ చేదు వస్తుంది మెంతులు చేదు ఉంటాయి సో వీటన్నిటిని మనం బాగా నీట్గా 2-3 సార్లు కడుక్కున్న తర్వాత ఇలా ఉంటుంది దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకొని మినిమం 4-5 గంటలు నానబెట్టుకోవాలి లేదు అనుకుంటే ఓవర్ నైట్ రాత్రంతా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం బాగా నిండుగా మునిగిపోవాలండి ఎందుకంటే మనకి మినప్పప్పు రైస్ అన్నీ ఉబ్బుతాయి సో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోండి ఇదిగోండి ఇలా కంప్లీట్గా ఫుల్గా మునిగిపోయేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం నానబెట్టుకుందాం ఇవి నానిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చూస్తున్నారు కదా మనం నానబెట్టుకున్నాం ఒక 4-5 గంటల తర్వాత ఇలా ఉంటుంది దీంట్లో అటుకులు వేసుకోవాలి పోహా అంటారు సో ఇవి కంపల్సరీ వేసుకోండి క్రిస్పీగా వస్తుంది మనకి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ పోహా యాడ్ చేస్తున్నాను అటుకులు ఇది బాగా కలుపుకొని మనం పిండి ఎప్పుడైతే వేస్తామో దానికంటే ఒక 10 నిమిషాల ముందు వేసుకొని నానబెట్టుకుంటే చాలు చూస్తున్నారు కదా పిండి ఇలా మెత్తగా మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం సాల్ట్ నార్మల్గా కొంతమంది ఎప్పుడైతే చేసుకుంటారో దోశ అప్పటికప్పుడు యాడ్ చేసుకుంటారు లేదంటే ఇలా కంప్లీట్గా ఒకేసారైనా పిండి మొత్తానికి కలిపేసుకోవచ్చు నేనైతే ఇలా పిండి మొత్తానికి కలిపెట్టుకుంటాను ఇప్పుడు ఈ పిండిని రాత్రంతా అయినా లేదా మినిమం 5 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట పెట్టాలి అప్పుడే పిండి బాగా పులుస్తుంది ఇదిగోండి మన పిండి ఇలా పులిసిపోతుంది పిండి బాగా పులిస్తేనే సెట్ దోశలు కరెక్ట్గా వస్తాయి టేస్టీగా వస్తాయి ఇప్పుడు మనం ఈ పిండిలో మనం వాటర్ యాడ్ చేసుకుందాం ఈ సెట్ దోశకి బ్యాటర్ మనకి పిండి నార్మల్ దోశ బ్యాటర్ లాగా ఉండకూడదండి దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్గా చేసుకోవాలి సో ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి మరీ జారుగా అయిపోతుంది కొద్దిగా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఎక్కువగా జారుగా ఉండద్దు ఎక్కువగా టైట్గా కూడా ఉండకూడదు ఇప్పుడు మనం స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీడియం హీట్ అయిన తర్వాత దోశ వేసుకుందాం ఒక్కసారి వేయాలి పైనుంచి ప్యాన్ కేక్స్ లాగా వస్తాయండి ఇవి చూస్తున్నారు కదా ఎగ్జాక్ట్గా ప్యాన్ కేక్స్ ఎలా చేస్తామో అలానే చేసాము ఇప్పుడు దీని మీద మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు కొద్దిగా వేసుకోండి సెట్ దోశకి ఉండే స్పెషాలిటీయే బబుల్స్ అండి మన పిండి పులిస్తేనే ఇలాగా బుడగలు బుడగలుగా వస్తాయి అలా కాకుండా మనం దోశ పిండి వేసుకోగాలనే మనం వేసుకోవాలి అంటే రావు సో ఇప్పుడు దీని మీద మనం లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఈ దోశలు మనం ఫ్లిప్ చేయకూడదు ఓన్లీ వన్ సైడ్ మాత్రమే రోస్ట్ అవ్వాలి ఇంకొక సైడ్ ఆవిరి మీద కుక్ అయిపోతుంది చాలా మెత్తగా ఫ్లఫీగా ఉంటుంది చూడండి మన ప్యాన్ కేక్ లాంటి సెట్ దోశ కుక్ అయిపోయింది ఇది ఫ్లిప్ చేయలేదు నేను గమనించండి సో ఇప్పుడు మనం కరెక్ట్గా చూసుకుంటే బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ప్యాన్ కేక్స్ ఎలా వస్తాయో అలానే వచ్చింది చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఫ్లఫీగా ప్యాన్ కేక్స్ లాగా ఉండే సెట్ దోశ మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ సెట్ దోశని కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటుందండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని తప్పకుండా క్లిక్ చేయండి ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్లో ఎవరైనా బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోతే ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను చేసే ఫర్దర్ వీడియోస్ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్